ప్రేరేపిస్తా ఉన్నాడు. మరి మనం కూడా ఈ వాక్య భాగాన్ని చదువుదాం. ఆది కాండము. బైబిల్ ఉన్నవారు దయచేసి ఈ లైవ్ లో చూస్తున్న వారు బైబిల్ తీయండి, ఈ వాక్యాన్ని అందరు కూడా చూడండి. మీరు ఆది కాండము 32:28 అందరు కూడా చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నా. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ఈ దినం చదువుబడిన ఆ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మాతో మా అందరితో స్పష్టంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, అందులో దాచబడిన మర్మమైన సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మా అందరికీ బయలుపరచమని. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మాకు జీవితాలకు నెమ్మది కలుగుతుంది ప్రభువా. మీరే మాట్లాడమని నీ సేవకులను మరుగు చేసుకోమని ఈ ముందున్న సమయం మీ చేతికి సమర్పిస్తూ యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇద్దరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి దేవుని బిడ్డలారా, మనం వినబోతున్న వర్తమానం, ప్రభు మనతో మాట్లాడబోతున్న వర్తమానం, ద పోరాటం. అక్కడ అంశం చూస్తే ఆది కాండములో మనకు యాకోబు అనే భక్తుడు కనపడతా ఉన్నాడు. ఆ యాకోబు జీవితంలో ఒకసారి గమనించవచ్చు, తన అన్న అయిన ఏషావు రావలసిన దీవెన దొగిలించి తీసుకొని తన ప్రయాణం ఉంటూ మరి మార్గ మధ్యంలో తను ప్రార్థన చేస్తూ ఉన్న ఆ సమయంలో అక్కడ ఎంత చక్కని మాట అంటే, మరొకసారి ఆ మాటను మనం ధ్యానిద్దాం. యాకోబు భక్తుడట దేవునితో దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడయ్యా, యాకోబు నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. పోరాడి గెలిచితివి, చాలా రకాల పోరాటాలు ఉన్నాయండి ఈ రోజున. మరి వ్యాధి చేత పోరాడుతూ ఉన్నారు, అప్పుల సమస్య చేత పోరాడుతూ ఉన్నారు, మానసికమైన రుగ్మతుల చేత పోరాడుతూ ఉన్నాం, మానసిక ఒత్తుల చేత పోరాడుతూ ఉన్నాం, బలహీనత చేత పోరాడుతూ ఉన్నాం, తెగులు చేత పోరాడుతూ ఉన్నాం, ఎన్నో సమస్యల చేత పోరాడుతూ ఉన్నాం. కానీ ఈరోజు యాకోబు యొక్క జీవితంలో పోరాటము ఇలాంటిది కాదండి, అది దేవునితో పోరాటం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో పోరాటం అంట, దేవునితో పోరాటం. నా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. రైజలో పోరాటం అండి. ఈరోజున చాలా మంది మనం అనుకుంటున్నాం ఈ పోరాటం శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. ఇది మొదట మనం చూస్తే యాకోబు భక్తుని చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు, పోరాడి గెలిచాడు. అక్కడ పోరాటాలు కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఇష్టపడుతున్నా. నానా రకాల పోరాటాలు ఉన్నాయి. మనం ఈ లోకంలో దేని చేత పోరాడి గెలవాలి, మన పోరాటం ఎలా ఉండాలి, మనం పోరాడే పోరాటం ఎవరితో పోరాడాలి, దేనితో పోరాడాలి, ఈరోజు మీరు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, మీరు గమనించండి. ఎఫెసీ రాసిన పత్రిక 6:11 నుంచి మన పోరాటం ఎవరితో మొదట చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం పోరాడినది శరీరులతో కాదు, శరీరులతో కాదు, అంధకార లోక సంబంధపు దురాత్మల చేత పోరాడుతున్నామని రాయబడింది. చదవండి ఆ మాట. బలవంతులైండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను, మీరు అపవాది తంత్రములను ఎదిరించుచు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఎలయనగా మనము పోరాడనది, మనము పోరాడేది శరీరముతో కాదు, శరీరముతో కాదు, శరీరంతో ఉన్న వాళ్ళతో కాదు, ప్రధానులతోను అధికారులతోను, ప్రస్తుత ప్రస్తుతము మన భూమిని వెంబడిస్తున్న అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండల మందు దురాత్మలతోను పోరాడుతున్నా. నిజమేనండి, మన దేశం ఈరోజు చాలా భయంకరమైన క్రిటికల్ పరిస్థితిలో ఉంది. చాలా మంది పోరాడుతున్నారు, దేశమంతా కూడా పోరాడుతూ ఉంది తెగులు ఆపివేయడానికి. కానీ ఆ పోరాటంలో గెలవలేకపోతున్నారు, ఇంకా విజయం రాలేదు. ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు, ఆకాశ మండలములో ఉన్న దురాత్మ శక్తులతో, సాతాను సామ్రాజ్యంతో పోరాడాలి.
నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రార్థనలోని పోరాటం అపవాదికి అపజయం కలుగుతుంది. సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది. వాడు చేసే పన్నాగాలు పతనమైపోతాయి. వాడు చేస్తున్న క్రియలు లయమైపోతాయి. దేవుడు అంటున్నాడు, మీరు పోరాడేది శరీరంతో కాదు, ఎదుటి వ్యక్తితో పోరాడతాం. రోజు కుటుంబస్తులతో పోరాడతాం, బంధువులతో పోరాడతాం, స్నేహితులతో పోరాడతాం. నీవెంతయ్యా, నేనెంత, నేను నీకంటే గొప్పవాణ్ణి, నేను నీకంటే ధనవంతుని, డబ్బు కలిగిన వాణ్ణి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాణ్ణి, విలువ కలిగిన వాణ్ణి అని మనుషులతో గొప్పతనాలు చెప్పుకొని మానవ శరీరాలతో పోరాడుతున్నాను. కానీ నీలో వెంబడిస్తున్న ఒక పోరాటం ఉంది, అది నిన్ను కొంగదీస్తుంది, నిన్ను పతనం చేస్తుంది. అదే దురాత్మ శక్తి పోరాటం. ఈరోజు మొదటిగా నీ పోరాడే పోరాటంలో సాతానుతో పోరాడాలి, దురాత్మ శక్తులతో పోరాడాలి. ఫస్ట్ నీ కుటుంబాన్ని చీకటి అగాధంలో పడదోసిన ఆ శక్తితో పోరాడాలి. మనశ్శాంతి లేకుండా చేసిన ఆ చీకటి శక్తితో పోరాడాలి. కట్టిక అంధకార లోయలో పడదోసిన ఆ శక్తితో నువ్వు పోరాడాలి. లేదా నీ కుటుంబాన్ని, లేదా నీ పరిస్థితిని, నీ దేశాన్ని నాశనం చేస్తున్న శక్తితో పోరాడాలి. ఈరోజు మన దేశాన్ని, మన ప్రపంచాన్ని అంధకార శక్తి, దురాత్మ సమూహం ఈరోజు పోరాడుతా ఉంది, నాశనం చేయడానికి పోరాడుతా ఉంది, ప్రజల నాశనం చేయడానికి పోరాడుతూ ఉంది, ప్రజల కుటుంబాలు అగాధములో ముంచేయడానికి పోరాడుతూ ఉంది. చీకటిలో పడవదోయాలని, నరకములో పడదోయాలని, చీకటి అగాధ కోపములో పడదోయాలని అప్పవాదేవు సాతాను వాడు పోరాడుతున్నాడు. కానీ వారి పోరాటాన్ని మనం అప్పజయింపాలు చేయాలి అంటే మనము కూడా వానితో ప్రార్థనలో ఎదురాడి పోరాడితే వాడు అపజయింపాలవుతాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంఘస్థులారా, నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు ఒక్క మస్తవాన్ని మీరు ఆలోచించు. దేవుని మాటలు శ్రద్ధగా విను. ఈరోజు నువ్వెవరితో పోరాడుతున్నావు? దేనితో పోరాడుతున్నావు? గతించిపోయే వాటితో పోరాడుతున్నావే? కొంతకాలం కనపడే వాటితో పోరాడుతున్నావే? నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో పనిచేస్తున్నా సాతాను. సాతాను ఏం తీసుకొచ్చింది? అప్పవాదేవు పాపం తెచ్చాడు, గర్వం తెచ్చాడు, ఈర్ష్య తెచ్చాడు, కోపం తెచ్చాడు, మదమత్సరం తెచ్చాడు, ఓర్వలింతనం తెచ్చాడు, ఎదుటి వాడిని చూస్తే సహించుకోలేని మనస్తత్వం తీసుకొచ్చింది. ఎవడు? అప్పవాదేవు సాతాను. వాణ్ణి జయించు ఫస్ట్. అపవాదులు నీలో ఉన్నాయి కొన్ని కార్యాలు. చీకటి నీలో ఉంది కదా, అసూయ నీలో ఉంది కదా, ద్వేషం నీలో ఉంది కదా, కోపం నీలో ఉంది కదా, వాటిని జయిస్తున్నావు. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుని వాక్యం? ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు, ఇది ఆకాశములో నుండి వాటితో పోరాడాలి. ప్రతి నిత్యం మనిషి ఎటు వెళ్తున్నాడు, ఏమైపోతున్నాడు, మన జీవితం ఏమైపోతుంది? ఈరోజు నువ్వు ఎటు వెళ్తున్నావు? నీ స్థితి ఏంటి? కొన్నిటిని జయించలేకపోతున్నావు, కొన్నిటిని ఓడించలేకపోతున్నావు, కొన్నిటి మీద విజయం పొందలేకపోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు జయించాలి అంటే మొదట నీ పోరాటంలో మొదటి మెట్టు నిన్ను వేధిస్తున్నా, లేదా నీ కుటుంబానికి తెగులు తీసుకొస్తున్నా, నీ కుటుంబానికి కన్నీరు కలిగజేస్తున్నా, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా, లేదా నిన్ను అగాధంలో పడదోసిన ఆ దురాత్మ శక్తులతో పోరాడి వాటి మీద విజయం పొందాలి. పోరాడాలంటే ఎలా పోరాడాలండి? ప్రార్థన. ఇక్కడ యాకోబు అయితే ఇగో ఆశీర్వాదము తన అన్న దగ్గర నుండి తీసుకొని మరణ అపేక్ష ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. అరణ్యములో ఉన్నాడు, నా అన్నయ్య చంపుతాడేమో అని ముందు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ఎప్పటి వరకంట? ఎప్పటి వరకంటండి? తెల్లవారు వరకు. ఏదైతే కావాలనుకుంటున్నాడో, ఏదైతే తను పొందాలనుకుంటున్నాడో, ఏదైతే తను అనుభవించాలనుకుంటున్నాడో, ఏదైతే తనకు అవసరమైందో అది పొందుకునే వరకు, అది వచ్చే వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఈరోజు నీవు, నేను మన దేశాన్ని పీడిస్తున్న తెగులు పోవాలని ప్రార్థన చేస్తున్నావా? అది పోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డలారా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నా. తప్పక ప్రార్థన చేస్తున్నారు, ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాము గనుక త్వరగా దేవుడు మనకు విడుదలనివ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మొదట దేవుని బిడ్డలైన మనం ఈ రోజున అపవాది మనల్ని బలహీన పరుస్తుంది. ఇదిగో ఆరాధన లేదు కదా, మందిరాలు లేవు కదా, నువ్వు మందిరానికి వెళ్ళట్లేదు కదా, నీ పని అయిపోయింది. ఈ రోజున కొన్ని కొన్ని పరిస్థితులను చూసి భయపడిపోతున్నావా? కొన్ని వాస్తవాలు విని భయపడిపోతున్నావా? కొన్నిటిని చూసి భయపడిపోతున్నావా? అయ్యో మా దేశం ఇలా అయిపోతుంది, అమ్మో ఇలా జరుగుతుంది. కానీ ఒక్క దినము దేవుడు మన దేశాన్ని బాగు చేస్తాడనే వాస్తవాన్ని గుర్తించుకో. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు గమనించుకో, మొదట దేనితో పోరాడాలి? శరీరులతో కాదు. ఎవరితో? సాతానుతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి. ఆకాశ మండలమందున్న ఎటువంటి దురాత్మలు, ఏ ఆత్మలండి? దురాత్మలు అంటే దుష్టి ఆత్మ. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. ఈ రోజున
దేవుడు చెప్పే ఆలోచన ప్రజల్లో నడవట్లేదు, కానీ దుష్టుడు చెప్పుతున్న ఆలోచన, దురాత్మ చెప్పే బోధ వింటున్నాడు, దురాత్మ ప్రకటించే మాటలు వింటున్నారు, దురాత్మ ఇటు నడవమంటే అటు నడుస్తున్నాడు, దురాత్మ చేసే కార్యాలను చూసి భయపడిపోతున్నాడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, మీరు దురాత్మలతో పోరాడబోతున్నారు. ఆమేన్. వాటి మీద మీరు విజయం పొందబోతున్నారు. విజయం కావాలంటే ఏం చేయాలి? ఖడ్గం పట్టుకోవాలా? కత్తి పట్టుకోవాలా? ఆయుధం పట్టుకోవాలా? ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఏమీ లేదు. మోకరించాలి. యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకొని వేడడం ప్రారంభించాలి. అప్పుడే సాతాను సామ్రాజ్యము పతనమైపోతుంది. వాడు చేస్తున్న ప్రతి పన్నాగము కూలిపోతుంది. వాడు తలస్తున్న ప్రతి ఆలోచనలు సర్వనాశనమైపోతాయి. ఈరోజు నుంచి లే క్రైస్తవుడ, ప్రార్థనలో నువ్వు మండడం ప్రారంభించు. యాకోబులాగా మోకాళ్ళు వంచడం ప్రారంభించు. యాకోబులాగా పెనుగులాడడం ప్రారంభించు. యాకోబులాగా కన్నీళ్లు కారడం ప్రారంభించు. యాకోబులాగా దేవునితో పోరాడే అనుభవంలోనికి రా. ఈరోజు తప్పక నా దేవుడు సాతాను దురాత్మ శక్తుల మీద నీకు విజయం ఇస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? సంతోషించిన వారు స్తోత్రం చెప్పండి. మొదట మన పోరాటం ఎవరితో? సాతానుతో పోరాడాలి. ఎక్కడ? ఆకాశ మండల మందున్న దురాత్మతో. మనుషులతో కాదు పోరాటం. ఇక మనుషులతో చేసే పోరాటం ఆపేయి. నాకు ఇల్లు ఇస్తలేరండి, అది ఇస్తలేరండి, ఇది లేదండి, అది లేదండి, ఎప్పుడు చూడు ఇదే పోరాటం. పడుకుంటే ఇదే పోరాటం. తిండి లేదండి, ఆహారం లేదండి, వస్త్రాలు లేవండి, బట్టలు లేవండి, సంపద లేదండి, నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, ఇవే ఇవే. కానీ ప్రార్థన చేయడం నువ్వు ప్రారంభిస్తున్నావా? దేవునిలో కనిపెట్టడం ప్రారంభిస్తున్నావా? దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తున్నావా? యాకోబులాగా పోరాటం చేస్తున్నావా? యాకోబు అంటున్నాడు, అయ్యా నా అన్న నన్ను చంపుతాడేమో. చాలా మందిలో బుగులండి, కరోనా తెగులు వచ్చేసిందండి, మమ్మల్ని అందరిని చంపేస్తారు, చంపేస్తారు, ప్రపంచం అంతా చంపేస్తారు, చంపేస్తుందని ఆ భయాందోళనలో ప్రజలు ఉన్నారు తప్ప, యాకోబులాగా ఆ భయం వచ్చినప్పుడు దేవునితో పోరాడుతున్నారా? ఈరోజు పోరాడుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు పోరాడకపోతే ఇప్పటి నుంచి పోరాడడం, ప్రార్థన చేయడం ప్రారంభించు. నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. నీకు వచ్చే ఆ ప్రపంచాన్ని వెంబడిస్తున్న తెగులు లేదా నీకు వచ్చే తెగులు ఈరోజు ఆగిపోతుంది, ఆగిపోతుంది, ఆగిపోతుంది. చూడండి, యాకోబు పెనుగులాడి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబా నీవెవరో తెలుసా? మనుషులతోను దేవునితో పోరాడి గెలిచావయ్యా. ఆత్మీయతలో గెలిచాడు, శరీరంలో గెలిచాడు, ఆశీర్వాదంలో అభివృద్ధి అయిపోయాడు, సంపదలో గొప్పవాడైపోయాడు. ఇక ఇప్పుడు యాకోబుని ఎవడు పేదవాడు అనలేడండి, దరిద్రుడు అనలేడు, పనికిమాలిన వ్యక్తి అనలేడు. శరీరకంగా చూస్తే ఆస్తిలో గొప్ప సమృద్ధి కలిగిన వాడైపోయాడు. దీవెనకర్తగా మార్చబడ్డాడు. అనేక దీవెనల చేత నింపబడ్డాడు. సమృద్ధి ఆశీర్వాదాల చేత నింపబడ్డాడు. రెండోది, ఆత్మలో కూడా ఏమైపోయాడట? చెప్పాలందరూ ఆశీర్వదించబడ్డాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడి సాక్ష్యతలు, అబ్బో నువ్వు మామూలు వ్యక్తి కాదురా, నువ్వు మనుషులతో కూడా, మనుషులతో తన అన్నతో పోరాడి ఉన్న ఆశీర్వాదం పొందుకున్నాడు. తిరిగి అంతేకాదు, దేవునితో కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏమన్నాడు? ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. ఆమెన్ చెప్పండి గట్టిగా. నేను మనవి చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు మనుషులతోను లోకములో ఉన్న అంధకార శక్తులతో పోరాడాలి. రెండోది, దేవుని ప్రార్థనలో పోరాడి గెలవాలి. ఆమెన్. బలా నమ్మకమైన విశ్వాసాన్ని చెప్పే స్థితిలోనికి రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇంకా దేంతో పోరాడాలి? మొదటిది అంధకార శక్తి. అంధకార శక్తులు అవ్వాదం పోరాడారా? ఓడిపోయారు. సాతానుతో గెలవలేకపోయారు. ఎందుకు తెలుసా? సాతాను చెప్పిన మాట విని, సాతాను ఇచ్చిన ఆజ్ఞను విని, సాతాను ఏదైతే తన మనసులో బోధించిందో అది విని ఏమైపోయారండి? వినాలి, అందరు వినాలి, దయచేసి అందరు వినాలి. ఏమైపోయింది? పతనమైపోయారు, పతనమైపోయారు, ఓడిపోయారు. అపవాదిని ఎదిరించారా? అపవాది చెప్పింది విని ఇప్పుడు ఏమైపోయారు తెలుసా? ఆ జీవ వృక్ష ఫలంలో నుండి వాళ్ళు దూరం అయిపోయారు. ఆ మహిమ నుండి దూరం అయిపోయారు. ఆ ప్రత్యక్షత నుండి దూరం అయిపోయారు. దేవునితో మాట్లాడే అనుభవం కూడా దూరం అయిపోయింది. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అండి ఈరోజు నిజన ప్రియ దేవుని బిడ్డలారా. పాపం విస్తరించబడింది. అపవాదిని ఎదిరిస్తే నీళ్ళు నుండి మొదట నీ జీవితం నుండి ఆ శోధన లేదా ఆ క్రియలు లయమైపోతాయి సాతానివి. రెండవది, దేంతో పోరాడి గెలవాలో తెలుసా? మన పోరాటం మొదట దేంతో ఉండాలి? ఆకాశ మండలమందున్న దురాత్మలంటే ఏంటిది? అపవాది సాతానుతో పోరాటం. ఎంతమంది గెలవడానికి సిద్ధంగా ఉన్నారు?
ప్రైసలాడు తీర్మానం చేసుకుని చేతులు ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. యెస్ అయ్యా, మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి మేము నిశ్చయపడం. ఈ రోజు నుంచి మాకు కలవరం అక్కర్లేదు. ఇంకా మేము కుంగిపోం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, మా దేశాన్ని వెంబడిస్తున్న ప్రతి సాతాను అపవాది యొక్క తెగలు ఓడిపోతుందయ్యా. మేము ప్రార్థన చేస్తాం. ప్రైసలాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులైన మనము కూడా కలవరపడద్దు. ఇంకా ధైర్యంతో నింపబడాలి, ఆత్మల ఉద్యమంతో నింపబడాలి, బలంతో చేకూర్చబడాలి. రెండవది ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ చిన్న మాట, చక్కని వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూస్తారా, చూడు త్వరగా దయచేసి. మీరు పాపంతో పోరాడటం, మీరు పాపముతో పోరాడటంలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా పోరాడాలంట? పాపముతో పోరాడు. ఒక మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్తలు మనం చూస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది ఏం తీసుకొచ్చిందంటే లోక పాపపు గిన్నెను తీసుకొని వచ్చింది. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడండి? ఎట్లా ప్రార్థన చేశాడు? అక్కడ చూస్తే మీరు మత్తయి సువార్తలో రక్తము కారుణంతగా. దేని కొరకు? ప్రభా, ఈ గిన్నె, ఈ పాపపు గిన్నె నీ చిత్తమే చిందించును గాక, నీ చిత్తమే జరుగును గాక. ఒకవేళ ఇది పాపము కింద తాగుట నీ చిత్తమైతే నేనేం చేయలేను. ప్రైసలా, పాపము కింద తన దగ్గరకు వస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు రక్తము కారుణంతగా. ఆమేన్. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తోటంతా కూడా గడగడలాడిపోయింది. ఆ దేశ ఆ పరిస్థితుల్లో ఉన్న జంతువులన్నీ పారిపోయినాయట. భూకంపించబడింది, బండ రెండు పాయలుగా చీలిపోయింది. అంత శక్తి పాపముతో. ఎంతవరకు? రక్తము కారునంతగా. నీలో ఉన్న పాపమును నువ్వు విముక్తి చేసుకోవాలి. కన్నీటి కార్చి ప్రార్థన చేయాలి. మొదటిది ఆకాశ మండలమందున్న దురాత్మ అపవాది సాతానుతో పోరాడాలి. రెండోది నీ పోరాటం దేనితో ఉండాలి? పాపముతో. ఏ అపవాది, పాపమా వెళ్ళిపో, పాపమా నా నుండి రాకు, పాపము నుంచి విజయం పొందాలి. ఈరోజు నా పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది వినకపోవడమే పాపం. దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపం. దేవుడు వినమన్నది వినకపోవడమే పాపం. ఈరోజు నువ్వు వింటున్నావా? నువ్వు వింటున్నావా? దేవుడు వాక్య ప్రకారం జీవిస్తున్నావా? దేవుడు చెప్పిన బోధలో నిలిచి ఉన్నావా? ఆయన చెప్పిన ఆజ్ఞలో నువ్వు నడుచుకుంటున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నువ్వు దేవుని మాటలో నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నావు. దేవుని మాటలో నువ్వు నిలిచి లేని స్థితిలో ఉన్నావు. కనుక మీరు గమనించవలసిన మాట ఏంటంటే, పాపముతో అంట రక్తము కారుణంతగా పోరాడాలి. రక్తము కారుణంతగా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పాపం నీ దగ్గరకు వచ్చింది, నీ కళ్ళ ముందు కనపడుతుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా పాపములు నాకు తెలిసే ఉన్నవి. 51వ కీర్తన అనుకుంటా, ఒకసారి చూడు త్వరగా ఆ మాట. నా పాపములు నాకు తెలిసే ఉన్నవి ప్రభువా, ఈ సోపు చేత నన్ను బాగా కడుగయ్యా. ప్రభు నన్ను కడుగయ్యాలి. ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నా దోషం పోవునట్లు, నా దోషము పోవునట్లు బాగా కడుగు. ఆమేన్. నా పాపం పోవునట్లు, నా పాపం పోవునట్లు పవిత్రపరచు, నన్ను పవిత్రపరచు. నా దోషం పోవునట్లు నన్ను కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా పాపం పోవునట్లు దోషము నన్ను కడగాలి. కడుగుమని ప్రార్థన చేయాలి. కడిగిన తర్వాత నన్ను పవిత్రపరచయ్యా, పరిశుద్ధునిగా చేయి, నీతిమంతునిగా చేయి. అది క్రీస్తు రక్తము మాత్రమే. ఆమేన్. నీ పాపమును కడిగేది, నిన్ను పరిశుద్ధపరిచేది, నిన్ను పవిత్రపరిచేది కలవరి శిలువలో తన ప్రాణమును పెట్టి కార్చిన రక్తము ద్వారా మాత్రమే నీకు పాప విమోచన, నీకు పాపము నుండి విడుదల, నీ పాపము నుండి విమోచన. పాపం నుండి కడగబడాలి అంటే, పాపం నుండి రక్షించబడాలంటే, పాపం నుండి బయటికి రావాలి అంటే, ఆ పాపపు ఊపి కోరల నుండి నువ్వు బయటికి రావాలంటే క్రీస్తు రక్తము దగ్గరికి రావాలి. ఆ రక్తమును స్వీకరించాలి. ప్రార్థన చేయి. పాపంతో పోరాడు. ప్రార్థనలో మొదట అపవాదితో పోరాడు, రెండోది పాపముతో పోరాడు. ప్రభా నన్ను బంధించిన పాపమయ్యా, ఆత్మీయతలు ఎదగకుండా చేస్తున్న పాపం, నీ మాట వినకుండా చేస్తున్న పాపం. ఈరోజు ఒకవేళ నీవు ఇంకా పాపము జీవితంలో ఉన్నట్లయితే, అందుకే అంటున్నాడు కదా పాపము అంట దురాశ ఏం చేస్తుందట? గర్భమును ధరించి ఏం కంటదట? అది పాపము కంటది. ప్రైజ్లాడ్. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణం. మరణం వల్ల వచ్చే జీవితం ఏంటి? నిత్య నరకం అండి.
నా ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నువ్వు పాపం నీలో ఉన్నట్లయితే ఈ అంతిమ దినాల్లో, ఈ కడవరి గడియల్లో, ఈ కడవరి రోజుల్లో పాపాన్ని ఎదిరించాలి. పాపం ఎదిరించకుండా ఒకవేళ పాపమును నీలో పెట్టుకొని నువ్వు జీవించినట్లయితే ఆ పాపం నేను ఎక్కడ తీసుకొని వెళ్తుందో తెలుసా? ఆ పాపం నేను అగాధ లోయలోనికి తీసుకొని వెళ్తాను. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలాలి. ఇంకా నువ్వు పాపముతో పోరాడలేకపోతే, పాపమును జయించలేకపోతే, అందుకే బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఇదిగో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం త్వరగా తీస్తారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒక్కసారి చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 21వచనాన్ని ఒకసారి చూస్తారా? 21వచనాన్ని, 21వచనం చూసినవండి, ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మొదట సాతాను మీద ఎదిరించాడు. ఇదిగో యేసు ప్రభు ఎక్కడున్నాడండి? 40 దినాలు 40 రాత్రులు ఎక్కడున్నాడు? కొండ మీద ఉపవాసించి ప్రార్థన చేస్తుంది. అపవాదం వచ్చి అంటుంది, ఏమంటుంది? ఇదిగో ఈ లోక మహిమలన్నీ నీకు ఇచ్చేస్తా, నాకోసారి సాగిలపడు, ఈ రొట్టెను రాళ్ళను చేసుకొని తిను, ఈ కొండ మీద దున్నుకుని దేవదత్తులు వచ్చి నిన్ను పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటాం. కానీ అపవాదిని ప్రభు అయిన క్రీస్తు ఏం చేశాడు తెలుసా? పోరాడి ఏమయ్యాడు? గెలిచాడు. ఈరోజు నీవు కూడా పోరాడు. లోక మహిమలు ఎన్నో చూపిస్తుంది నీకు, లోక ఆశలు నీకు ఎన్నో చూపిస్తుంది. లోకములను ఎంజాయ్ నీకు చూపించచ్చు, లోకములను సుఖభోగం నీకు చూపించచ్చు, లోకములను ఆనందం చూపించచ్చు, లోకంలో అందం నీకు చూపించచ్చు, లోకములు ఉన్న వైభోగం అంతా కూడా నీకు చూపించచ్చు. కానీ క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఈరోజు నీవు దానిని ఎదిరిస్తున్నావా? ఎదిరిస్తే నా దేవుడు విపత్తు నుండి నిన్ను రక్షిస్తాడు, ఈ భయంకరమైన పరిస్థితి నుండి నిన్ను కాపాడుతాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఇంకోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను, అక్కడ దేవుడి లోకములో జయించి, ఈ భూమిని మీద తను జయించి, పాపాన్ని జయించి, ఏ రీతిగా అయితే తను మరణాన్ని ముళ్ళును విరిచాడు, ఆ మృత్యుని చేయడం తిరిగి లేచాడు, ఆ సింహాసనాన్ని స్వతంత్రించుకున్నాడు తండ్రి, తండ్రి అయిన కుమారుడైన క్రీస్తు చెప్తున్నాడు, నేను ఏ రీతిగా అయితే నా తండ్రి సింహాసనాన్ని జయించి ఆ సింహాసనం మీద కూర్చున్నాను, మీరు కూడా ఈ పాపమును జయిస్తే, ఈ సాతాను సామ్రాజ్యాన్ని జయిస్తే, మీరు కూడా నా తండ్రి సింహాసనం అందు మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. మన యేసయ్యకి ఎంత ప్రేమ ఉందండి మన మీద, ఎంత కనికరం ఉందండి. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఇంకొకటి చెప్తున్నా, మన పోరాటం ఒకటి సాతానుతో పోరాడాలి, రెండోది పాపంతో పోరాడాలి, మూడోది నేను మనవి చేస్తున్నాను. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూస్తారా? 32వ వచనం ఒకసారి త్వరగా దయచేసి మనం ముందుకు వెళ్దాం. ఇంకా బైబిల్ తీయండి, దయచేసి అందరు కూడా బైబిల్ తీయండి, మీ వాక్యాలంతా కూడా రాసుకోండి, రాసుకోగలిగిన వారు. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన, మీరు వెలిగించబడిన మనమందరికీ ఏం చెప్తున్నాడు? శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును. ప్రైజ్ ది లార్డ్. ఏ పోరాటం అంటండి? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. ఈరోజు నిజమే కాదా? మనమందరం ఏ శ్రమల్లో ఉన్నాం? భయంకరమైన శ్రమల్లో ఉన్నామండి, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామండి, భయంకరమైన ఇబ్బందుల్లో మనం ఉన్నామండి. మనల్ని వేధిస్తున్నాయి శ్రమలు, శ్రమలు వేధిస్తున్నాయి. ప్రశాంతత లేని శ్రమ, కలవరం, బాధ, గుండెల్లో దిగులు, నిజంగా ఎన్నో శ్రమలు ఒక మనిషిని వేధిస్తూ. కానీ ఈ శ్రమలలో అంట మరల చదువుకుండా మాట ఏమంటున్నాడు? గొప్ప పోరాటం. అయితే మీరు వెలిగించబడిన మీదట, మనం వెలిగించబడ్డం తర్వాత, క్రీస్తులు అంగీకరించబడ్డాం, ఆ వెలుగైన క్రీస్తు మనలోకి వచ్చాడు. ఎవరికి వస్తాయి శ్రమలు? వెలిగించబడిన వారే. శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించి పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుని. చూసినవండి, వెలిగించబడిన తర్వాత మనకు శ్రమలు రాలేదా? ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఇవన్నీ కొత్తనండి. ఇప్పుడు మీరు ఎందుకు కలవరపడుతున్నారు? నా దేవుని బిడ్డలారా, ఎవ్వరు మీరు కలవరపడుతున్నారు, మీరు రెండు చేతులు జోడిస్తున్నా. ఈ శ్రమకాలం ఇది, ఈ శ్రమలలో మనం సహించాలి. క్రీస్తు వెలుగు చేత వెలిగించబడిన వాళ్ళం, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం. అధైర్యపడడం మానేయండి, ఇది భాగ్యంగా ఎంచండి. ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తించుకొని ఈ శ్రమలలో మీరు పాలువారై ఈ గొప్ప పోరాటంలో నిలబడండి. తప్పక పరలోకంలో మొదటి స్థానం మనకే ఉంది. ఆమె చెప్పండి గట్టిగా, రెండు చేతులు తీసి స్తోత్రం చెప్పండి. శ్రమలో పోరాటం, శ్రమలలో పోరాడాలి. శ్రమ వచ్చినప్పుడు కుంగిపోవద్దు, శ్రమ వచ్చినప్పుడు కలవరపడద్దు. శ్రమ కలిగినప్పుడు అంటే చాతగాని వాడు అవుతామంట.
బైబిల్ చెప్తుంది, శ్రమ కలిగినప్పుడు చాతగాని వాళ్ళం అవుతాం, శ్రమ కలిగినప్పుడు కుంగిపోతాం. కుంగిపోకూడదు. సొమ్మ చెల్లిన వారట నూతన బలం, యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన ఫలమును పొందుతారు. వారు పక్షి రాచు వలె పైకి ఎగురుతారట, రెక్కలు చాపి. దేవుని వైపు చూడు, నూతన బలముతో నింపబడుతున్నావు. కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? శ్రమలో ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నీ పోరాటం ప్రారంభించు. ప్రార్థనే. యాకోబు శ్రమలో ఉన్నాడు, తన అన్న చంపుతాడేమని భయాందోళన చేత ఉన్నాడు. కలవరం అయిపోయింది, దిక్కుతోచని పరిస్థితి, నేనేమైపోతాను అని కలవరంతో ఉన్న యాకోబు ఏం చేశాడు? మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ప్రభువా, దేవుని పాదాలు పట్టుకున్నాడు, గోజాడుతూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఇది పోరాటం, మనుష్యులతో పోరాడుతీవి. ఆమేన్. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అంతేకాదు దేవునితో కూడా పోరాడుతీవి. ఈ రోజున నీ పోరాటం అలసిపోతుందా? నీ పోరాటం ఆగిపోతుందా? పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సుకొని నాగమ్య స్థానానికి. అవును, ఈ పోరాటం చివరి వరకు, చివరి వరకు సాగిపోతూనే ఉండాలి, ఆగిపోకూడదు. క్రైస్తవుల దేవుని బిడ్డ, నిశ్చేత కలిగి రోజు ఒక ధైర్యం తెచ్చుకో, నేను శ్రమలలో కూడా మంచి పోరాటము పోరాడాలి, గొప్ప పోరాటం. ధైర్యంతో శ్రమ ఎదుర్కొందాం. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడి ఎదుర్కొందాం. ప్రార్థనలో నిశ్చేత కలిగి ఎదుర్కొందాం. ప్రార్థన చేసిన వాడు సమస్య పోరాటంలో విజయం పొందుతాడు, ఈ శ్రమలలో గొప్ప విజయం పొందుతాడు. నువ్వు అధైర్యపడక ఇంకా, కలవరపడక ఇంకా, కృంగిపోక ఇంకా, ధైర్యం తెచ్చుకోలే, పోరాటం పోరాడడానికి, యాకోబులాగా పోరాడడానికి సిద్ధపడు. ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఇంకొక మాట మీరు చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికి తెలిసిన విషయం, అన్నకు ఒక సమస్య వచ్చింది, అన్నకు శ్రమల పాలైపోతుంది. పెనిన్న ఏం చేస్తుంది, ఏం చేస్తుంది? ఇక్కడ చూస్తే ఆమె ఎదిరిస్తూ ఉంది, అన్నాను శోధిస్తూ ఉంది. నీకు పిల్లలు లేరు, ఎంత బాధ అండి. అన్న గర్భము లేక గుడ్రాలైపోయి ఇప్పుడు నింద చేత, శ్రమ చేత, ఎంతో దుఃఖము చేత తను బాధల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మీకు విషయం చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. కొన్ని సమస్యలు వస్తే మనం ఏం చేస్తామంటే కుంగిపోతాం. అయ్యో, నాకు బాధ వచ్చింది, శోధన వచ్చింది, వేదన వచ్చింది, కష్టం వచ్చింది, ఇక నేను బయటికి రాను, నాకు నా పరిస్థితి ఇంతే, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నా దేవుని వాక్యం చెప్తుంది, నీ స్థితి అంతేకాదు, నీ స్థితి ఉంది, నీ పరిస్థితి మార్చగలిగిన వాడు ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పేరైన చర్యయుడైన యేసు. ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1:6 ఇక్కడ అన్న ఏం చేస్తుందంటండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, హేతువును బట్టి ఆమె వైరి, ఆమె వేరే వేరేయగు పెనిన్న ఆమె, ఆమె వేరే అంటే ఆమె సౌతి కావచ్చు లేదా రెండో భార్య ఆమె, కనుక ఆమె వైర్యమైన పెనిన్న ఆమెను విసికించుట, ఆమెను విసికిస్తుంది, ఆమెకు కోపం పుట్టి, కోపం వస్తుంది, ఎలుకనా, ఎలుకనా ఆమెకు ఏటేటా శ్రమంలో ఉంది అన్న. ఇప్పుడు ఎక్కడ ఉందండి, ఏ పరిస్థితిలో ఉంది ఆమె, ఏ పరిస్థితిలో చెప్పాలి, శ్రమల పరిస్థితిలో ఉంది, ఇక వేదనలో ఉంది, దుఃఖంలో ఉంది, మనశ్శాంతి లేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుందంట, చదవండి, ఎక్కడ, యెహోవా మందిరానికి వెళ్ళి ఆమె కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు ఆమె పెనిటి అయినా ఎందుకు ఏడుస్తున్నావు, భోజనము భోజనము చేయమని చెప్పగా నీకు మనో విచారం ఎందుకు, మనో బాధ ఎందుకు, నీకు శ్రమ ఎందుకుంది, పది మంది కుమారుల కంటే నీకు విశేషమైన, తన భర్త అంటున్నాడు నేను నీకు విశేషం కాదా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను, ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు శిలోహులో అన్నపానములు పుచ్చు కొన్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్నాడు, ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్నాడు,
ఆసనం మీద కూర్చుని ఉండగా, ఆసనం మీద దగ్గర సింహాసనం మీద కూర్చుని ఉండగా, బహు దుఃఖక్రాంతుడై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, ఇప్పుడేమంటుందండి, నాకు కలిగిన శ్రమను చూడు. ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది, ఉపవసించింది. ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ గృహమే, నీ ఇల్లే ఒక మందిరముగా మారాలి. నీ ఇంటిలో ఉపవాస ప్రార్థన ప్రారంభించు. శ్రమలలో నీ ఉన్నావా? బాధలలో ఉన్నావా? తెగులు చేత పీడించబడుతున్నావా? అనారోగ్యం చేత పీడించబడుతున్నావా? మానసికమైన రోగం చేత కుంగిపోతున్నావా? అయితే నీ ఇంటిలో అన్నలాగా ఉపవాసము ఉండడము ప్రారంభించు. అన్న పానములు మానివై ఉపవసించి ప్రార్థన చేయి. నీ దేశము కొరకు, ప్రజల కొరకు, రాష్ట్రం కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. మన శ్రమను దేవుడు చూస్తున్నాడు, మన కన్నీరు దేవుడు చూస్తున్నాడు, తప్పక మనకు జవాబిస్తాడు. ప్రార్థన చేయడం మానేసి కలవరం ప్రారంభించుకున్నారు, భయము ప్రారంభించుకున్నారు. క్రైస్తవుడు ఏం నేర్చుకుంటున్నావు? దేవుని బిడ్డ ఏమి వింటున్నావు? ఎన్ని సంవత్సరాలు ఏమి వింటున్నావు? దేవుడు చెప్పలేదా కొంతకాలం శ్రమకాలం ఉంటుందండి, 10 దినములు శ్రమలు మీకు వస్తాయని తెలియదా? ప్రభు ముందు ప్రవచనం చెప్పలేదా? మత్తయి సువార్తలో దేవుడు వాగ్దానాలు చేయలేదా? శ్రమకాలం ఉందని చెప్పలేదా? ప్రకటన గ్రంథంలో పిలదలిపే సంఘము శ్రమకాలంలోనే ఉండిపోయింది, శ్రమలు అనుభవించింది, ఎన్నో బాధలు అనుభవించింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమకాలంలో ఉన్న మనం సంఘముగా ఈరోజు చేయవలసిన పని ఏంటో తెలుసా? అన్నలాగా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అక్కడ చూడండి, ఆమె దేంతో పోరాడింది? ఎప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసింది? ఉపవాసించి పోరాడి విజయం పొందింది. దేవుడు నిజంగా ఆమె బహు దుఃఖ క్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుతూ వస్తుంది. ఈరోజు నీవు కూడా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నావా? బహుగా ఏడుస్తున్నావా? 3 పూటలు దీని ఇంట్లో కూర్చుంటున్నావా? ఇక ఎట్లాగో గవర్నమెంట్ ఆమెచ్చింది కదా ఇంట్లో కూర్చోమని చెప్పి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావమ్మా? సీరియల్ చేస్తున్నావా? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారయ్యా? అయ్యా అయ్యా, అస్థిశమ్మలు ఆడుతున్నారా? చెల్లంగితన మాట్లాడుతున్నారా? జ్యోతిష్కాలు ఆడుతున్నారా? సరసూక్తులు ఆడుకుంటున్నారా? ఇది ఆడుకోవలసిన సమయం కాదు, విచ్చలవిడిగా తిరిగే సమయం కాదు ఇది. ఇది శ్రమకాలం. ఈ శ్రమలలో ఉపవసించి మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. సీరియళ్ళ దగ్గర, సినిమాల దగ్గర, సెల్ ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్, ఇష్టం వచ్చిన వీడియోలు చూసి నీ జీవితాన్ని నష్టపరచుకుంటున్నావు. బిడ్డ, ఇక సమయం ఉంది, దేవుడిస్తున్నాడు. కడవరి రోజులు ఇది. జాగ్రత్త సుమి, నా ప్రియ క్రైస్తవుడ, దేవుని కుమారుడ, కుమార్తె, ఒకవేళ ఇంకా నీవు పాపంలో ఉన్నట్లయితే, ఇంకా నువ్వు ప్రార్థన చేయకుండా సోమరితనంలో ఉన్నట్లయితే, ఈరోజు మేలుకో, పోరాడడం ప్రారంభించు. నీ పోరాటం ఇది, ఇది ఉండాలి పోరాటం. దేంతో పోరాడుతున్నావు? ధనం సంపాదించుకోవడానికి పోరాడుతున్నావు? ఒక మనిషిని చంపడానికి పోరాడుతున్నావు? కుటుంబాలు నాశనం చేయడానికి పోరాడుతున్నావు? ఎన్నో అపనిందలు చేయడానికి పోరాడుతున్నావు? ఏ వ్యక్తి మీద నింద మోపాలని వెతుకుతా ఉన్నావు? ఏ కుటుంబాన్ని నేను విచ్చలవిడి చేయాలని వెతుకుతా ఉన్నావు? ఇవి మానే, ఇవి వెతికే సమయం కాదు. నీ జీవితంలో అన్నాల దేవుని మందిరానికి వెళ్ళి ఉపవసించి ప్రార్థన చేయడం, పోరాడడం నేర్చుకో. మరి ఎలా పోరాడాలి? పోరాడటం అయితే పోరాడుతున్నారు, ఎలా పోరాడాలి? బైబిల్ గ్రంథం ఏ రీతిగా చెప్తోంది? 2 తిమోతి 2:5 ఎలా పోరాడాలండి? మన పోరాటం ఎవరితో ఉండాలి? సాతానుతో పోరాడాలి, 2వది పాపముతో పోరాడాలి, 3వది శ్రమలతో పోరాడాలి. శ్రమ గెలవాలి, శ్రమ అపజయం పాలైపోవాలి. మన మీద వేధిస్తున్న, నిందిస్తున్న శ్రమ లేదా తెగులు పోవాలి అంటే, ఈ నింద మన మీద నుంచి లేదా ఈ అపాయం, ఈ కీడు మన నుంచి పోవాలి అంటే, మనం అన్నలాగా దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవసించి ప్రార్థన చేయి. ఆ తెగులు ఆగిపోతుంది. రైట్? అయితే ఈ పోరాటం ఎలా పోరాడతాం? ఎలా పడితే అలా పోరాడకూడదు. బైబిల్ చెప్తుంది నియమం ప్రకారం అంట, క్రమము ప్రకారం అంట. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2:5 ఎట్లా పోరాడుకుంటే? నియమము క్రమం ఉండాలి, క్రమం ప్రకారం పోరాడాలి. జట్టి అయిన వాడు, పోరాడే వ్యక్తి నియమం ప్రకారం పోరాడకపోతే ఏముండదట? జీవకిరీటం ఉండదు, జీవకిరీటం ఉండదు. మీ అందరికీ జీవకిరీటం కావాలంటే మనం నియమం ప్రకారం పోరాడాలి, క్రమం ప్రకారం పోరాడాలి. క్రమం లేకుండా పోరాటం చేస్తేవో నీకు జీవకిరీటం దక్కదు. దొరకదు అనుందా? దొరకదు అనుంది. చూడండి మరదు అన్నమాట, నియమం ప్రకారం జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడకుంటే
నియమ ప్రకారం పోరాడకుంటే కిరీటం దొరకదు వానికి. జీవ కిరీటం దొరకదు. ఏ కిరీటం అది? కిరీటం 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 దొరకదు. అదే జీవ కిరీటం, అదే నిత్య కిరీటం, అదే అక్షయ కిరీటం, అదే మహిమ గల దేవుడిచ్చే కిరీటాలు. ఆ కిరీటం నీకు కావాలా? ఆ భాగ్యం నీకు కావాలా? ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళే అతిశయ కిరీటం లేదా అభిషేకం లేదా ఆ ప్రతిష్టత కలిగిన ఆ కిరీటాలు జీవ కిరీటం. మనం ఈరోజు పొందుకోవాలంటే నియమం ప్రకారం పోరాడాలి, క్రమం ఉండాలి, మర్యాద ప్రకారం పోరాడాలి. క్రమం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేసి ఇష్టం వచ్చినట్లుగా సాతాన వెళ్ళిపో, అపవాది వెళ్ళిపో కాదు. దానికి నియమం, క్రమం. సమస్య వచ్చినప్పుడే, బాధ కలుగుతున్నప్పుడే, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నువ్వెలా ఏం చేయాలి, ఎలా ఈ సమస్యను ఎదుర్కోవాలి, తనకు నియమం. ఎలా వెళితే ఈ సమస్య నుండి బయటకు వస్తా, ఉపవాసం ఉండాలా, కన్నీళ్లు కారడం, ప్రార్థన చేస్తాడు, ఒక నియమం. ప్రజలాడు నేమియా పుస్తకంలో మనం చూడొచ్చు. నేమియాకు ఒక వార్త వినబడుతుంది. ఏం వార్త చూడండి, అక్కడ ఒక మాట చూడండి త్వరగా దయచేసి ఒకసారి చూస్తారా త్వరగా బైబిల్ గ్రంథంలో. మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం మూడవ వచనం, అక్కడ ఏం చేస్తాడు చూద్దాం. మొదటి అధ్యాయం మూడవ వచనం, త్వరగా. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, శేషించిన వారిలో ఆ దేశములో బహుగా శ్రమను, బహుగా శ్రమను, నిందను, నిందను పొందుచున్నారు, పొందుచున్నారు. మరియు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో ప్రజలతో చెప్పారు. ఈ మాటలు విన్న నేమియా కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశము నుండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. కొన్నిసార్లు మీరు వినండి, మన దేశం మీదకి శ్రమలు రావచ్చు, భయంకరమైన పరిస్థితులు రావచ్చు, ఆ దేశం మీదకు శ్రమ వచ్చింది, కష్టమైన బాధ వచ్చింది. అక్కడ ఏమైందో తెలుసా? మందిరం యెరూషలేము యొక్క మందిర ప్రాకారాలు ఏమైపోయినాయి? కూల్చబడ్డ అగ్ని చేత కాల్చబడ్డ. ఆ మాట విన్న దైవజనుడైన నేమియా ఏం చేశాడండి? మనలాగా సినిమాలు చూసుకుంటూ కూర్చున్నాడా? సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాడా? మనలాగా ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ కూర్చున్నాడు కాదు. ఆ మాట విన్న వెంటనే ఏం చేస్తున్నాడట అక్కడ చూడండి, పడద్రోయబడినదని దాని కుమ్ములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలంటే దుఃఖంతో పోరాడి ఉపవాసం చేస్తున్నాడు. ఉపవాసం ఎందుకు ఉపవాసం చేస్తున్నాడు? ఎప్పటి వరకు అంట? ఇదిగో ఆ మందిరము కట్టబడే వరకు, ప్రాకారాలు తిరిగి నిలబెట్టబడే వరకు, మరలా యెరూషలేము మందిరము నిలబడే వరకు. ఈరోజు నిజంగా నా దేవుని బిడ్డలారా, నీవు కూడా కొన్ని దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇది సమయం, కూర్చో ప్రార్థనలు కూర్చోడానికి ఇది సమయం. ప్రభు చెబుతున్నాడు మన దేశాన్ని పీడిస్తున్న తెగులు ఆగిపోయే వరకు ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉందాం, కన్నీళ్లు కారుస్తూనే ఉందాం, దుఃఖపడుతూనే ఉందాం. దేవుడు తప్పక మన దేశాన్ని రక్షించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా పోరాడాలి? నియమం ప్రకారం. నియమం లేకుండా పోరాడితే కిరీటం దొరకదు, దొరకదు. కనుక ఇక్కడ చూడండి, నేమియా నియమం ప్రకారం పోరాడుతున్నాడు, మందిరంలోకి వస్తున్నాడు, కూర్చున్నాడు. అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? ఉపవాసం ఉంటున్నాడు, తర్వాత ఏడుస్తున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు, మనోదుఖముతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని ఎదుట నియమం. కనుక తిరిగి ఏమైపోయింది? పడిపోయిన ప్రాకారం ఏమైంది? తిరిగి కట్టబడింది. మన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎప్పటి వరకు పోరాడాలి? మన పోరాటం ఎలా పోరాడాలి? నియమం ప్రకారం. అది ఎప్పటి వరకు పోరాడాలి తెలుసా? బైబిల్ గ్రంథం విరీతిగా చెప్తుంది. ఓషియా 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే యాకోబు, అక్కడ చూడండి, ఓషియా 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 చూడండి త్వర, ఓషియా 12వ అధ్యాయం 3వ వచనం త్వర త్వరగా మనం ముగించుకుందాం, మన సమయం దగ్గర పడుతూ ఉంది. దయచేసి త్వరగా ఓషియా 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు, తల్లి గర్భమందు యాకోబు సహోదరుని మడిమను, తన సహోదరుడి మడిమను పట్టుకుని మగసిరిగలవాడై దేవునితో పోరాడాడు. అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి, దూతతో పోరాడి జయమొందెను, జయమొందెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన పోరాటం ఎలా ఉండాలి? గెలిచే వరకు, జయమొందే వరకు, విజయము పొందే వరకు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ విజయము మన జీవితంలోకి వచ్చేవారు, దాని మీద మన విజయం పొందేవారు, గెలిచేవారు.
బైబిల్ వాక్యం రీతికి సెలవిస్తా ఉంది. యాకోబంట ఎప్పటిదాకా పోరాడి తెల్లవారు వరకు యాకోబ విడిచిపెట్టండి వెళ్ళిపోతుంటే దేవుడు ఏమన్నాడు, నన్ను దీవించి. నిజంగా దేవుడు యాకోబుని ఏం చేశాడండి? విజయం పొందాడా? జయం పొందాడా లేదా? జయం పొందాడా లేదా? పొందాడు, విజయం పొందాడు. ఎప్పటి వరకు పొందాడు? దేవుడు పొందుకునే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, పాదాలు పట్టుకుని నడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రభువా, ప్రభువా, నన్ను దీవించేయండి. యాకోబు అంటున్నాడు, అరే బాబు నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఇంకా యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయెల్ అని దేవుడు దీవించాడు. మన ప్రార్థన పోరాటం ఎప్పటి వరకు పోరాడాలి? ఎప్పటి వరకు పోరాడాలి? గెలిచే వరకు. ఆగిపోవద్దు, ఇంకా పోరాడుతూనే ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం చెప్తే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మరి మనము గెలవాలి అంటే, మరి విజయం పొందాలి అంటే, ఈ పోరాటంలో మరి విజయం పొందాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మరి నిర్గమకాండం 17:8 ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను. త్వరగా దయచేసి నేను ముగించడానికి సిద్ధంగా. నిర్గమకాండం 17:8 తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీదకు నిలిచేదనని చెప్పి యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఆమేన్. ఎప్పుడు వస్తుందండి విజయం? ఎప్పుడు వస్తుంది మనకు విజయం? ఏం చేయాలి? అక్కడ రెఫీదీములోనికి ఎవరు వచ్చారంటండి? అమాలేకులు వచ్చారు. యుద్ధం చేయాలి. అప్పుడు మోషే అంటున్నాడు, యెహోషువ నాయకు యెహోషువ చెప్పేశాడు, యెహోషువ సైన్యం తీసుకుని వెళ్ళు, రేపు నేను కర్రను తీసుకుని ఆ కొండ మీదకి వస్తా, మీరు వెళ్ళి యుద్ధం చేయండి. మోషే పక్కన ఎవరెవరు ఉన్నారట? అహరోను ఊరు ఇద్దరు తీసుకుని వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళారు. వారు చేతులెత్తి మోషే ప్రార్థన చేస్తున్నంతసేపు అమాలేకులు అపజయ పాలైపోతున్నారు. ఇజ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు కనుక బరువెక్కిపోయాయి. కనుక ఇక్కడ అవరోను ఊరు ఒక పక్కన, అవరోను ఒక పక్క నుండి చేతులు పట్టుకొని తెల్లవారు సూర్యుడు అస్తమించే వరకట, అక్కడ ఉన్నంత వరకట, నిజంగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అమాలేకులు ఓడిపోయారు. అమాలేకుల మీద ఇజ్రాయేల్ ప్రజలు విజయం పొందారు. కారణం మోషే ప్రార్థన చేయడం ద్వారా. ఆమేన్. ఈ రోజున నీవు నేను ప్రార్థన చేస్తే అమాలేకులు శత్రు సైన్యం మీద విజయం పొందుతాం, సాతాను సామ్రాజ్యం మీద విజయం పొందుతాం, తెగులు మీద విజయం పొందుతాం, శ్రమల మీద విజయం పొందుతాం, సాతాను మీద విజయం పొందుతాం, పాపం మీద విజయం పొందుతాం. కానీ ఎప్పటి వరకు అంట? విజయము పొందే వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మీరు ఇట్లా ప్రార్థన చేసి దేవునిలో నిలబడాలని కోరుకుంటున్న ఎవరు కూడా ధైర్యపడకండి, కలత చెందకండి, కృంగిపోకండి. ఇంకో చివరి మాట నేను చెప్పి ఈ వర్తమానాన్ని ముగించాలని నేను ఇష్టపడతా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన ఆ పత్రిక 1:12 చూస్తే మరి ఈ ఇలాగ పోరాడిన వారికి, లేదా మరి గెలిచే వరకు పోరాడిన వారికి, లేదా విజయం పొందే వరకు పోరాడిన వారికి దేవుడు ఒక మంచి బహుమానాన్ని ప్రభు వాళ్ళకి ఇస్తున్నాడు. కనుక అపజయం కాకుండా నిరీక్షణ కలిగి విశ్వాసంతో పోరాడి పరుగు పందెంలో ఓపికతోనూ పోరాడు, నీకు ఇవ్వబడిన ఆ పోరాటంలో నువ్వు గెలవాలి. చదవండి అన్నమాట, యాకోబు రాసిన పత్రిక 1:12 చివరి మాట. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధన జయించువాడు ధన్యుడు, శోధన సహించిన వాడు ప్రభును తాను ప్రేమించు వానికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఏం బహుమానం అండి? శోధనను జయించి శ్రమ కాలంలో నిలబడి ఈ శ్రమలను ఎదిరించిన వాడు క్రీస్తు రాకడ వరకు నిలబడ్డ వానికి, అట్టి నిరీక్షణతో ఉన్న వానికి అంటే ఏమిస్తాడు దేవుడు? జీవ కిరీటం. ఎంతమంది కావాలి ఈరోజు జీవ కిరీటం? జీవ కిరీటం రావాలి అని కోరుకున్నట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు అపవాదిని ఎదిరించాలి, పాపాన్ని ఎదిరించాలి, శ్రమల్లో కలుగుతున్న శ్రమలలో నువ్వు గెలవాలి, అమాలేకులు ఓడిపోవాలి, శత్రు సైన్యం భద్రమైపోవాలి.
నీ విశ్వాసతను కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, వాక్యములో నిలబడు, ఉపదేశములో నిలబడు, దేవుని మాట కొరకు నిలబడితే నా దేవుడు నువ్వు శ్రమను సహించినప్పుడట నా దేవుడు నీకు ఏమిస్తున్నాడట, జీవ కిరీటము నువ్వు పొందుకోబోతున్నా. జీవ కిరీటం మీ అందరికీ ఉంది, అట్టి నిరీక్షణ కలిగి ఉండండి, అట్టి నిరీక్షణలో పాలి భాగస్థలో ఉండి శ్రమల్లో మీరు కుంగిపోకూడదు, నిలబడాలని కోరుకుంటున్నా. ఆరాధన జరగట్లేదు కదా, ప్రార్థనలు లేవు కదా, కాదు, ప్రభు మీతో ఉన్నాడు, ప్రభు సన్నిధి మీతో ఉంది, ప్రతి గృహములో దేవుని ఆత్మ సంచారం జరుగుతూ ఉంది, ప్రతి వ్యక్తిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. మీ విశ్వాసాన్ని సన్నగిల్లి కాకండి, విశ్వాసములో స్థిరపరచబడండి, ప్రార్థనలలో నిలబడండి. దేవుడు అంటున్నాడు, విశ్వాసమును శ్రమను సహించిన వానికి ఏమిస్తాడట, అట్టి ఓర్పును కలిగిన వానికి ఏమిస్తాడు, జీవ కిరీటం. జీవ కిరీటం మీ అందరికీ నా ప్రభు అయిన క్రీస్తు అట్టి జీవ కిరీటం మీకు ఇచ్చునుగాక. అట్టి శ్రమలలో మీరు సహనం కలిగి ఉందరుగాక, ఈ శ్రమల కాలంలో మీరు నిలిచి ఉందరుగాక, శ్రమల కాలంలో శ్రమలను జయించే, శ్రమలతో పోరాడే శక్తి దేవుడు మీకు ఇచ్చునుగాక. పోరాడాలంటే ప్రార్థనే. ఇంకా సమయం నిర్లక్ష్యం చేయకు దేవుడు బిడ్డ. ఒకవేళ ఇంకా నువ్వు పోరాటంలో ఓడిపోయినట్లయితే, ఈరోజు సాతానుతో పోరాటంలో గెలవలేకపోతున్నట్లయితే, లేదా పాపములో పోరాటంలో గెలవలేకపోతున్నట్లయితే, శ్రమలలో పోరాటంలో గెలవలేకపోతున్నట్లయితే, ఇదిగో మోసవలని రెండు చేతులు ఎత్తడం ప్రారంభించు, మోకరించడం ప్రారంభించు. రెండు చేతులు ఎత్తినప్పుడు ఇదిగో నీకు పోరాటంలో విజయం, నీకు యుద్ధంలో విజయం. యాకోబు పోరాడాడు, చేతులెత్తాడు, ప్రార్థన చేశాడు, యాకోబు దీవించబడ్డాడు. నీవు నీ కుటుంబం దీవించబడుతుంది, నీవు నీ కుటుంబం దీవించబడుతుంది. ఈ మాటలు విన మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుని నిండారుగా దీవించి, దేవుని వాక్యమందు నిలిచి ప్రభు రాకడ వరకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ఒకరిద్దామా, ప్రార్థన చేసుకుందామా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చక్కగా ఆయన కొన్ని మాటలు మనతో మాట్లాడున్నాడు. ఇంకా నీవు అట్టి నిరీక్షణ లేక ఈరోజున పోరాటంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నావా, అమ్మా ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. తల్లి, సహోదరుడా, ఈ లైవ్ను చూస్తున్న వారందరికీ నా మనవి, నువ్వు ఇంకా పోరాటంలో ఓడిపోయావా, పోరాడలేకపోతున్నావా, అపవాదిని ఎదిరించలేకపోతున్నావా, శ్రమలను ఎదిరించలేకపోతున్నావా, నిన్ను వెంబడిస్తున్న పాపం